సో చెప్పండి సార్, కుప్పం మున్సిపాలిటీ కుప్పం అసెంబ్లీ స్థానం పరిధిలో మెజారిటీ జెడ్పీటీసీ అవ్వచ్చు, ఎంపీపీపీ అలాగే ఎంపీటీసీ సర్పంచ్ స్థానాలు మొత్తం వైసీపీ కైవసం చేసుకున్న నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ముఖ్యంగా ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్ని ఎవరు నిర్వహించారు అనేది నిజంగా నవ్వి పోదురు మాకేంటి అనే రీతిలోనే జరుగుతుందని చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే చివరి రోజుల్లో మహానాయకుడు ఎన్టీఆర్ మాట్లాడిన మాటలు మొత్తం మీడియా పరంగా కూడా అందరికీ తెలిసిందే. ఏం చెప్తారు మీరు, ఎలా చూస్తున్నారు? ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో తమిళ్ ప్రామినెన్స్ ఎక్కువగా ఉంటుంది, ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అని చెప్తా ఉంటారు, ఏ రకంగా ఉంటుంది? రజనీకాంత్ గురించే మాట్లాడదాం ముందుగా, ముఖ్యంగా ఆయన రాజకీయ ప్రయాణం ఏ రకంగా ఉంది తమిళనాడులో అనేది అందరికీ తెలిసిందే. మీరు ఎలా చూస్తున్నారు భరత్ గారు? మొట్టమొదటిగా మీకు వ్యూవర్స్ అందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు మొన్న జరిగినటువంటి రెండు మూడు ఇన్సిడెంట్స్ మీరు చూసినట్లయితే, ముఖ్యంగా రజనీకాంత్ గారితో ఏదైతే ఈ శత జయంతి వేడుకలో ఆయన ఇన్వైట్ చేయడం, తెలంగాణని ఆంధ్రాన్ని కంపేర్ చేసే విధంగా మాట్లాడడం, తర్వాత తమిళ్ ఓటర్స్ ఏవైతే మీరు చెప్పినట్టు ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి రజనీకాంత్ తీసుకొని రావడం, ఇలాంటి ఇవన్నీ చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారికి తన పరిపాలన మీద కానీ తాను లీడర్ గా నిలబడి నెక్స్ట్ టైం గెలుస్తాడు అనేటటువంటి విషయం మీద గాని అతనికి కంప్లీట్ గా నమ్మకం లేదు అనేటటువంటి విషయం క్రిస్టల్ క్లియర్ గా అర్థమవుతుందని మనకు తెలుస్తా ఉంది. అంతేకాకుండా రజనీకాంత్ గారిని పిలిపించి ఆయనకు ఉండేటటువంటి సంబంధాలు అవన్నీ యూటిలైజ్ చేసి బీజేపీతో మళ్ళీ వెళ్ళి ఏదో రకంగా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి ఉండేటటువంటి అశేష స్పందన ఏదైతే ఉందో, అంతేకాకుండా మొన్న జస్ట్ ఒక 2 డేస్ బ్యాక్ కింద జగనన్నే మా భవిష్యత్తు అనేటటువంటి కార్యక్రమం స్టార్ట్ అయ్యి ఫినిష్ అయ్యి దాని తర్వాత 1,40,00,000 మంది ఇళ్లను టచ్ చేయడం, దాంట్లో 1,10,00,000 ఇళ్లకు మిస్డ్ కాల్స్ రావడం, అంటే కంప్లీట్ గా రాష్ట్రం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపే ఉంది, ఈసారి కూడా మనం పార్టీని ఎటువంటి పరిస్థితిలో గెలిపించుకోలేము అనేటటువంటి ఉద్దేశంతో ఈ స్టార్ క్యాంపెయినర్స్ గాని లేకపోతే ఏదో ఒక మీడియా హైప్ క్రియేట్ చేసుకుని చంద్రబాబు నాయుడు గారిని ఆయన తన పార్టీని మళ్ళీ గెలిపించుకోవాలనేటటువంటి ఉద్దేశంలో ఉన్నారు. అంతేకాకుండా చిన్న చిన్న టాక్ షోస్, అంటే హోస్ట్ ఎవరో తెలియనేటువంటి టాక్ షోస్, జీ టీవీలో టాక్ షోస్, తర్వాత అట్లాంటి వాటికి కూడా ఆయన వెళ్ళి అక్కడ కూడా రాజకీయం మాట్లాడి, అంటే ఒక సీఎం హోదాలో పనిచేసినటువంటి వ్యక్తి, అన్ని రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి ప్రజల్లోకి వెళ్ళి వచ్చేటటువంటి 2024 ఎలక్షన్ లో మమ్మల్ని ఒకవేళ మీరు ఆదరిస్తే మేమేం చేస్తాము అనేటటువంటి విషయాన్ని చెప్పడం మానేసి ఈ అనవసరమైనటువంటి టాక్ షోలు అక్కడ ఇక్కడ పోయి రెండు రాష్ట్రాల మధ్య అనవసరమైన కంపారిజన్ పెట్టి ఉన్న బ్రదర్హుడ్ ని కూడా వాళ్ళు నాశనం చేసే విధంగా వీళ్ళు చేసేటటువంటి తప్పుల వల్ల అనవసరంగా ఎక్కడ లేని ఈక్వేషన్స్ అన్ని మనం క్రియేట్ వస్తాం. భరత్ గారు, మామూలుగా అంటే జిల్లాలో చూసుకుంటే కనుక యా రజనీకాంత్ అంటే చాలామందికి అభిమానం, ఆయన నటన పరంగా ఆయన చాలామంది అభిమానులు ఉంటారు, అభిమానిస్తారు, కానీ రాజకీయాల్లో ఈ సినీ నటులు ఏ మేరకు ఇంపాక్ట్ చూపిస్తారు అనేది మనం కొన్ని దశాబ్దాలు చూసుకుంటే కనుక, సో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఆయన వచ్చిన పరిస్థితులకి ఇప్పటికీ తేడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. తమిళనాడు గురించే మాట్లాడదాం, అటు విజయకాంత్ అవ్వచ్చు, శరత్ కుమార్ అవ్వచ్చు, ఖుష్బు అవ్వచ్చు, కమల్ హాసన్ అవ్వచ్చు, సో ఈ వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద స్టార్స్, వీళ్ళెవరు కూడా రాజకీయాల్లో తమ మార్క్ చూపించడంలో ఫ్లాప్ అయ్యారు కదా ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్. అంటే సోషల్ మీడియా రాకముందు లేకపోతే ప్రజలకు అవగాహన లేని ముందు ఒక సినిమా హీరోకి ఒక గాడ్లీ స్టేటస్ ఉండేదనే విషయం అందరికి తెలిసినటువంటిది. ఇప్పుడు ఎన్టీఆర్ కాలం అయిపోయి కూడా చాలా రోజులు అవుతుంది, ఇప్పుడు ఉండేటటువంటి మూవీ స్టార్స్ ఎవరు కూడా రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అయినటువంటి మూవీ స్టార్స్ చాలా తక్కువ మంది, అందులోనూ రజనీకాంత్ లాంటి ఒక ఒక మెగా స్టార్ ఎవరైతే ఉన్నారో వారు 2-3 సార్లు రాజకీయాల్లోకి వస్తానని మళ్ళీ నేను పార్టీ పెట్టారు, తర్వాత పార్టీ మళ్ళా ఆయన రాజకీయాల్లోకి రాలేకపోయినా ఆయనకి ఏదైనా పర్సనల్ రీజన్స్ ఉండొచ్చు, బట్ పొలిటికల్ గా చూసుకుంటే రజనీకాంత్ లాంటి మెగా సూపర్ స్టార్ కూడా పొలిటికల్ గా ఆయనకి ఒక థాట్ ప్రాసెస్ గానీ ఒక క్లారిటీ గానీ లేదు, అది తమిళనాడులోనే లేదు. అలా తమిళనాడు రాజకీయాల్లో ఆయన పుట్టి పెరిగి ఆయనకు అంత స్టార్డమ్ ఇచ్చినటువంటి స్టేట్ లోనే ఆయన పొలిటికల్ గా క్లారిటీగా లేరు. అలాంటి రజనీకాంత్ గారిని అనవసరంగా ఇక్కడ పాలిటిక్స్ లోకి ఇన్వాల్వ్ చేసి ఆయనతో ఏదో సాధిద్దామని చూడడం చాలా విడ్డూరం, జరగని పని కూడా. ఎందుకంటే ఒక నాయకుడు
అనేటటువంటి వ్యక్తికి ఏ లక్షణాలు ఉండాలి, వారు ఏమి చేయగలుగుతారు రాష్ట్రానికి డెవలప్మెంట్ పరంగా కానీ వెల్ఫేర్ పరంగా కానీ, ఎలాంటి ఆ చేంజెస్ తీసుకొస్తే రాష్ట్రం బాగుపడుతుంది అని ఇప్పుడు ఉండేటటువంటి యువతకు ఒక క్లారిటీ ఉంది. అండ్ ఆ వాళ్ళ భవిష్యత్తు ఇప్పుడు ఉండేటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారితోనే సాధ్యమైనటువంటి క్లారిటీ కూడా రాష్ట్ర ప్రజలందరికీ ఉంది. ఇలాంటి మూవీ స్టార్స్ ని తీసుకొచ్చి అనవసరంగా వాళ్ళు కన్ఫ్యూజ్ ఇంపాక్ట్ ఉండదని నేనైతే అనుకుంటున్నాను.